కరీంనగర్ జిల్లా జమ్మిగుంట టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తున్నట్టు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తుందని, రుణమాఫీకి సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా 1,99,900 రూపాయలు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ జరిగింది. రైతుల కుటుంబాలకు సంబంధించి కొంతమంది ఇబ్బంది ఉన్నా వ్యవసాయ అధికారులు గ్రామాల్లోకి వచ్చి వారి వివరాలు తెలుసుకుని పరిష్కార మార్గాలు వెతుకుతా ఉన్నారు. ప్రతి రైతుకి రుణమాఫీ వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, టెక్నికల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నా వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కంకణబద్ధంగా ఉంది, ఈలోపు బీఆర్ఎస్ చెప్పిన మాటలు రైతులు నమ్మొద్దని, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల్లాగా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి కవితకి నిరాజనాలు పలకటం, ఆహ్వానాలు పలకటం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పనితీరు ఇవాళ ప్రజలు చూసి విస్తుపోతున్నారు. బీఆర్ఎస్ చేసేటువంటి మాటలు ప్రజలు నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలని, పథకాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు బీఆర్ఎస్ మాటలు నమ్మొద్దని, అదేవిధంగా పట్టణంలో మున్సిపాలిటీలో గ్రామాల్లో ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రానున్నటువంటి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మండలాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నిన్నటి నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరి జమ్మికొండ పట్టణంలో వర్షాలు బాగా పడ్డప్పుడు లోతట్టు ప్రాంతంలో మౌజింగ్ బోర్డులో కావచ్చు, 4వ వార్డులో కావచ్చు, కింద 24వ వార్డులో కావచ్చు, చాలా కిందిలో ఉన్న ఇళ్ళు మొత్తం కూడా వాటర్ వస్తాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి రాత్రికెళ్ళి వర్షం భారీగా వస్తున్న సందర్భంలో మరి మా నరేష్ గారు, మా సిఆర్ గారు, అందరు కౌన్సిలర్ రాత్రికెళ్ళి వార్డులలో మున్సిపల్ సిబ్బందితో కలిసి పనిచేయడం జరిగింది. మరి గౌరవనీయులు పెద్దలు పున్నం ప్రభాకర్ అన్న గారి ఆదేశాల మేరకు, అలాగే మా పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్బాబు గారి ఆదేశాల మేరకు, అధికారులు కూడా తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎవరి దూచిన విధంగా వారు ఎక్కడ పడతాయి అక్కడ సహచర్యలకు సిద్ధంగా ఉన్నాం. రేపు ఇంకా భారీ వర్షాలు ఎదురైతే వారికి ఫంక్షన్లతో పాటు ఉండడానికి, వాళ్లకు భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడానికి మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. మరి ఎక్కడన్నా కూలిపోయిన ఇల్లున్నా, శిథిల వ్యవస్థలో ఉన్న ఇల్లున్నా, గోడలున్నా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే ఆ స్థానిక లీడర్లకు కావచ్చు, కమిషనర్ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అతి భారీ వర్షాలు ఉన్న సందర్భంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన సందర్భంలో రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడికక్కడ ఏదైనా ప్రమాదం జరిగే సందర్భం ఉన్నప్పటికీ సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రెస్ మీట్కి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు, మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు 9 సంవత్సరాల పాటు పరిపాలించినన్ని రోజులు, 9 సంవత్సరాలు x 365 రోజులు 24x7 ఏ రోజైనా గత ప్రభుత్వాల యొక్క లోపాలనే. 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి, రాష్ట్రానికి ఏం చేసిందనేటువంటి మాటలు మాట్లాడుతూ 9 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి తన కుటుంబం, ఎమ్మెల్యేలు, మంత్రులు ధనార్జననే ధ్యేయంగా పరిపాలన కొనసాగించి చివరికి వాళ్ళు చేసినటువంటి తప్పులతో ఇవాళ జైల్లో 60 రోజుల పాటు 50 రోజుల పాటు ఒక మహిళ నిక్కర్ కుంభకోణంలో జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
రాష్ట్రంలో ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసినటువంటి అరాచకర పాలనకు వ్యతిరేకంగా గత 8 నెలల కింద జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రాగానే జీర్ణించుకోలేనటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా కేటీఆర్ గారు, టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోకుండా కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఏ ఒక్క హామీ అయినా ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. చెప్పిన ప్రకారంగానే 100,000 రూపాయల రుణమాఫీ చేసింది. అదేవిధంగా మరుసటి విడతగా, 2వ విడతగా 150,000 రూపాయలు రుణమాఫీ చేసింది. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రకారంగా 15వ తారీఖు రోజున 1,99,999 రూపాయలు ఉన్నటువంటి ప్రతి రైతు యొక్క రుణమాఫీ జరిగింది. అయినా టిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు కూడా, మండల ఎంపీలకు, జెడ్పీటీసీలకు కూడా రుణమాఫీ జరిగింది. ఇలా ఇప్పటి వరకు సుమారు 50%కు పైగా రుణమాఫీ రైతులకు అందింది. 5 నుంచి 10% ఆధారులో తప్పిదాలు, రుణం తీసుకున్నప్పుడు ఒక పేరు ఉండటం, ఆధార్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి ఉన్నటువంటి సందర్భాలు 5 నుంచి 10% ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం ఒక కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అని ప్రకటించింది. ఆ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కొంతమంది రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేనటువంటి రైతులకు సంబంధించి అగ్రికల్చర్ అధికారి ఏఓ గారు, ఏడీ గారు, ఆ తర్వాత ఏఈఓస్ అందరు కలిసి గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. గ్రామాలలో రైతు వేదికల దగ్గర, గ్రామ పంచాయతీ దగ్గర, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర వేచి ఉంటున్నారు. ఒక్కో రోజు ఒక్కో గ్రామం పెట్టుకొని ఆ గ్రామం యూనిట్ గా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫార్మేట్ ప్రకారంగా ఏ కుటుంబంకైతే రైతు రుణమాఫీ రాలేదో ఆ కుటుంబంలో రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డు లేనటువంటి రైతుకి ఫార్మేట్ లో పేర్లు తీసుకొని అది ప్రభుత్వానికి పంపించి రుణమాఫీ చేసేటువంటి విధంగా చర్యలు కొనసాగుతా ఉన్నాయి. 1,99,999 రూపాయలు కాకుండా 2,00,000, 2,00,000 పైచులుకున్నటువంటి రైతుల యొక్క రుణమాఫీలు తొందరలో కాబోతున్నాయి. రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వ్యవసాయ సిబ్బంది సేకరిస్తున్నది. ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ కట్టుబడి ఉన్నది. ఒక కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అయినప్పుడు రైతులు అనుమాన పడుతున్నారు, కలిసినప్పుడు అడుగుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ కు సరియైన అవగాహన లేదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో రైతులకు చెప్పాల్సినటువంటి నాయకులే ఇవాళ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒక కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ జరిగినప్పుడు ఆ కుటుంబంలో 2 ముగ్గురు కనుక ఏమన్నా రుణం ఉంటే మొట్టమొదట ప్రాధాన్యతగా కుటుంబంలో ఉన్నటువంటి మహిళను తీసుకుంటారు. ఆ మహిళకు 2 లక్షల లోపు 150,000 రూపాయలు ఉదాహరణకు రుణం ఉంటే ఆ మాఫీ చేసి 2వ పేరుగా కుటుంబంలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి ఖాతా నుంచి 50,000 రూపాయలు రుణమాఫీ చేసేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా ఒక కుటుంబంలో 2కి 3కి రుణం ఉన్న 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి రైతు రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ కాబోతున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ వచ్చే విధంగా రేపు రానున్నటువంటి ఖరీఫ్ సీజన్లో రైతులు పండించేటువంటి సన్న రకాలకి 500 బోనస్ ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆంక్షలు లేనటువంటి రుణమాఫీ చేయాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలు మాట్లాడుతున్నాయి. ఇవాళ రేషన్ కార్డు లేనందున ఒక కుటుంబం యూనిట్ గా కుటుంబం ప్రాతిపదికన ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఏం చేసిందని మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. 9 సంవత్సరాల నుంచి గ్రామాలలో నువ్వు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని నువ్వు ప్రశ్నిస్తున్నావు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డు తప్ప బీఆర్ఎస్ ఇచ్చినటువంటి బీజేపీ ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఈ గ్రామాలలో ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నావు. 9 సంవత్సరాలు పరిపాలించి గ్రామాలలో పెళ్లైన యువకులకు కుటుంబాలు వేరుపడ్డ వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వకుండా మీరు జాప్యం చేసి ఇవాళ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా తప్పులు పడతారని చెప్పని నేను అడుగుతున్నా. అందుకే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు మనవి చేస్తున్నా, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ కాబోతున్నది. ఆధార్లో రేషన్ కార్డు లేని వాళ్ళు వెంటనే వ్యవసాయ అధికారులను, ఈఓ గారిని, క్లస్టర్ అధికారులను, ఏఓను కలవాలని, అదేవిధంగా ఎవరైతే ఎన్పిఏ అయిందో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు, 3 సంవత్సరాలు కనుక రుణమాఫీ కనుక కాకపోతే, రుణం సంబంధించినటువంటి రెన్యువల్ కాకపోతే ఎన్పిఏ అంటారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అకౌంట్ లో పడ్డ వాళ్ళు టెక్నికల్ గా ప్రభుత్వానికి బ్యాంకు నివేదిక పంపించకపోతే మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళి సంప్రదించాలని, అదేవిధంగా ఆధార్ కార్డు తప్పిదాలని సరిచేసుకోవాలని, 12/12/2018 తర్వాత ఈ రోజు వరకు రుణం తీసుకున్న వాళ్ళకి అందరికీ రుణమాఫీ వస్తుంది, 12/12/2018 ముందు రుణం తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ రాదు. అప్పటికే కేసీఆర్ ఒకసారి ఈ రాష్ట్రంలో రైతాంగానికి రుణమాఫీ చేసినవని చెప్పి చెప్పిండు. రుణమాఫీ విషయంలో కేసీఆర్ ఏం మాట్లాడిండ్రు, బీఆర్ఎస్ ఏం మాట్లాడింది, ఎవరికన్నా రుణమాఫీ చేసిందా, వడ్డీ పైసలను ఇచ్చిందా? బీఆర్ఎస్ పరిపాలన 9 సంవత్సరాలు కొనసాగించినప్పుడు రుణమాఫీ వస్తుందని బ్యాంకులలో మిత్తిలు కట్టక మిత్తికి మిత్తి పెరిగి రైతు నష్టపోయిండు. ఈరోజు అధికారంలోకి రాగానే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఆలస్యమైంది తప్ప ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాగో కాంగ్రెస్ ఆ రకంగానే ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి రుణమాఫీ చేసింది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు రైతుకు వ్యతిరేకమైనటువంటి నిబంధనలు కావవి. రైతులకు ఉండాల్సినటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఈ మధ్యలో రాత పూతలతో కాకుండా ఆన్లైన్ వ్యవహారం జరిగింది. కొన్ని ఏమన్నా ఇబ్బందులు వస్తే సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి రుణమాఫీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, మీ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని చెప్పి రైతాంగాన్ని కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా తప్పేది లేదు. రైతులకు కానీ, ప్రజలకు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు కానీ ఏ హామీలు ఇచ్చిందో హామీలు నెరవేరుస్తుంది. రాష్ట్రం అంతటా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు, అక్రమంగా చెరువులను కుళ్ళగొట్టి ఫామ్ హౌసులు కట్టి, ఇండ్లు కట్టి, ఫ్యాక్టరీలు కట్టినటువంటి వాళ్ళన్నీ నేలమట్టం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని, ప్రభుత్వ భూములు కాపాడాలని, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు నాలాల ద్వారా, చెరువుల ద్వారా ఇబ్బంది లేకుండా, గృహాలకు ఇబ్బంది లేకుండా, జనావాసాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునేటువంటి పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏం చేయాలో తోచినటువంటి వ్యక్తులు అధికారం కాంగ్రెస్ కు ప్రజలు ఇవ్వంగానే ఏం మాట్లాడడంలో అర్థం కాక రుణమాఫీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ ప్రజల ఆమోదం ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని పట్టించుకోదని, ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తుందని, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక మహిళ జైల్లోకి వెళ్ళి వచ్చినట్టు రిసీవ్ చేసుకోవటం, పూర్వం ఎవరైనా తప్పు చేసి జైలుకు పోతే జైల్లో కలవటానికి కూడా ఎవరు పోయేది కాదు, కానీ జైల్లో నగలు పెట్టుకొని, జైల్లో రాజభోగాలు అనుభవించి బయటకు వచ్చి ఏదో పెద్ద పోరాటం చేసినట్టు ఓ చిత్రీకరణ, దానికి ఆలింగనాలు, ఈ రకమైనటువంటి వ్యవహారం చేస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేయలేరని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తుంది, ఆ ప్రకారంగానే ఎన్నికలకు పోతుంది, గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదు, రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రైతులకు కానీ, ప్రజలకు కానీ సేవ చేయాలని, ఈ వర్షాకాలంలో భారీగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ప్రజలకు నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, తన వంతు సాయం ప్రజలకు అందియాలని కాంగ్రెస్ నాయకులని, కార్యకర్తలని పిలుపునిస్తూ, గ్రామాల్లో, నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఏ రైతు అధైర్యపడాల్సిన అవసరం లేదు, తనకు రుణమాఫీ వస్తుందని, దానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అధికారులను సంప్రదించాలి, బ్యాంకులను సంప్రదించాలి, కానీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు చెప్పేటువంటి మాటలు నమ్మొద్దని పేరు పేరున ప్రతి రైతును కోరుకుంటూ
ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు.